అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. అమ్మా, కార్తీక మాసం అనగానే ముందు స్నానం గుర్తొస్తుంది. అవునమ్మా. స్నానానికి చాలా విశిష్టత ఉందమ్మా. అవునమ్మా. సముద్ర స్నానాలు చేయాలని, తర్వాత నదీ స్నానాలు చేయాలని, అది వీలు కాకపోతే ఇంట్లో అయినా స్నానం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలని చెప్తుంటారు. అవునమ్మా. అసలు ఎలాంటి నియమాలు పాటించాలి? మిగిలిన మాసాలకి కార్తీక మాసానికి ఉన్న తేడా ఏంటమ్మా స్నానం విషయం? అమ్మా, సముద్ర స్నానం మాత్రం రోజు చేయమని చెప్పాల. ఒక పూర్ణిమకి ఇప్పుడే అంతే తప్ప మిగిలినటువంటివి సరే. ఎందుకంటే నకార్తీక సమో మాసహ అని చెప్తారు. కార్తీకంతో సమానమైనటువంటి మాసం మరొకట్లేదు అన్నారు. ఇందులో ఒక్క సముద్ర స్నానం మాత్రం పూర్ణిమ నాడే చేస్తారు, మిగిలినవన్నీ సరే. దీనికి ఎందుకు ఇంత ప్రాధాన్యం వచ్చింది అంటే నకార్తీక సమో మాసహ అది వేదాల్లో సామవేదంలాగా, కార్తీకంతో సమమైనటువంటి మాసం యుగాలలో కృతయుగంలాగా మరొకట్లేదు అన్నారు. అంత విశిష్టమైంది. ఎందుకు ఇంత ప్రాధాన్యం ఇచ్చారు కార్తీక మాసానికి అంటే, కార్తీక మాసం హరి హరులకు ప్రియమైనది. పైగా ఇది కార్తికేయుడు అంటే కుమారస్వామికి ప్రీతిపాత్రమైనటువంటిది. ఆయనకు ఆ పేరు రావడానికి కారణమైనటువంటి నక్షత్రాలు ఉన్నాయి కదా, కృత్తికా నక్షత్రాలు, వాటి యొక్క ప్రాధాన్యం కలిగినటువంటిది. ఎటు విష్ణుమూర్తికి ప్రియమైంది గనక లక్ష్మీదేవికి కూడా ప్రియమైనది, శివుడికి ప్రియమైంది గనక అమ్మవారికి కూడా ప్రియమైంది. మనం గనక చూసుకున్నట్టయితే భాద్రపద మాసంలో గణపతి, ఆశ్వయుజ మాసంలో అమ్మవారు, కార్తీక మాసంలో శివుడు, మార్గశిరం వచ్చేటప్పటికి విష్ణువు. ఇలా ఒక్కొక్క దైవానికి ప్రాధాన్యం ఇస్తూ వచ్చినా అన్నీ కలిపి ఉన్నట్టుగా మనకు కార్తీక మాసంలో కనపడుతుంది. మనం ఒక రకంగా కార్తీక మాసం అనగానే గుళ్ళకెళ్ళి రుద్రాభిషేకాలు చేస్తారండి అంటాం. అవును. కానీ సూర్యోదయానికన్నా ముందు తులసి దగ్గర దీపం పెడతారు. అది ఎవరికి పెడతారంటే కార్తీక దామోదరుడికి పెడతారు. దామోదరుడు అంటే విష్ణువు. పెట్టేది ఎక్కడ పెట్టాలి? తులసి దగ్గర పెట్టాలి. అంచేత చూడండి, అందరు దైవాలకి ప్రాధాన్యం. అంతేకాకుండా సాయంత్రం దీపం పెట్టిన తర్వాత ఆకాశంలో ఉదయం కానీ ఆకాశంలో కృత్తికా నక్షత్రాలను చూసి నమస్కారం చేసుకుంటాం, అంటే కృత్తికా నక్షత్రాలు. ఇంతమంది దైవతాలకి ప్రాధాన్యం ఉంది గనక కార్తీక మాసానికి ఇంత విలువ ఉంది అని చెప్తాం. అయితే కార్తీకం అనగానే అందరూ ఒకటి మాత్రం పాటిస్తారమ్మా, మిగిలినవన్నీ చేయకపోయినా. ఏమిటది అంటే స్నానం. అవును, కార్తీక స్నానం అండి, కార్తీక స్నానం అండి అని. కార్తీక స్నానం ఏమిటి ప్రాధాన్యం, ఎప్పుడు చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి, ఈ విషయాల జోలికి వెళ్లకుండానే మేము కార్తీక స్నానాలు చేస్తున్నామండి అంటారు. ఎప్పుడు చెయ్యాలి అంటే ఇంకా చంద్రుడు ఉండగానే చెయ్యాలి. మనం నరక చతుర్దశి నాడు కూడా అలాగే చేయాలని చెప్పుకున్నాం కదా. అవునమ్మా. అంటే ఏమిటి, సూర్యోదయానికన్నా ఒక జాము ముందు గంటన్నర గంట 40 నిమిషాలు ముందు స్నానం చేయాలి. అప్పుడే ఎందుకు చెయ్యాలి, అప్పుడు కూడా ఎట్లా చెయ్యాలన్నారు, భూమితో సంబంధం కలిగినటువంటి నీటితో చెయ్యాలి. ఇక్కడ నదీ స్నానం అనుకోండి, నదిలో నీళ్లు భూమి దగ్గరకు ఉంటాయి. అవును. చెరువులో భూమితో సంబంధం కలిగి ఉంటాయి. అవును. బావిలో కూడా నీళ్లు భూమితో సంబంధం కలిగి ఉంటాయి. ఈ భూమితో సంబంధం కలిగినటువంటి నీటిలో తెల్లవారుజామును చేయాలి, ఒక జాము సూర్యోదయానికన్నా ఒక జాము ముందు. మరి అప్పుడే ఎందుకు చేయాలి భూమితో సంబంధం ఉన్న నీళ్లు అంటే, ఆ సమయానికి నీళ్లలో అగ్నిదేవుడు ఉంటాడు. మీరు గమనించినట్టయితే బావిలో నీళ్లు కాని, నదిలో నీళ్లు కాని, చెరువులో నీళ్లు కాని మనం భయపడతాం చలేస్తుందేమో అని, కానీ చల్లగా ఉండవు. ఎలా ఉంటాయి, మన శరీర ఉష్ణోగ్రతకి సరిపడేటట్టు గోరువెచ్చగా ఉంటాయి, నులివెచ్చగా ఉంటాయి. ఆ నీళ్లలో ఉండేటటువంటి ఆ అగ్నిశక్తి ఏదైతే ఉందో అది ఈ కాలంలో మనకు అవసరం. అందుకని వాటిని తెచ్చుకుని ఆ నీళ్లతో తెచ్చుకుని కాదు వాటితో స్నానం చేయమని చెప్పి మనకి పెద్దవాళ్ళు చెప్పారు. అట్లా చెప్తే మనం వినం కదమ్మా, ఆరోగ్యానికి మంచిది వెళ్ళి నది నీళ్లతో స్నానం చేయంటే ఎవరు వింటారు. అంచేత అబ్బా అప్పుడు స్నానం చేస్తే నీకు పుణ్యం వస్తుంది అనే ఇట్లా కిలోలు కిలోలు పుణ్యం సంపాదించుకుని ఎక్కడికో పైలోకాలకు వెళ్ళిపోతాం, తర్వాత రోజంతా పాపాలు చేసేయచ్చు మనం.
ఏం పర్వాలా. ఇది ఈ సౌకర్యం కోసం చేసేటటువంటి పని అవడం వల్ల ఈ రకంగా చెప్పడం జరిగింది. పిల్లలకు హోంవర్క్ చేస్తే చాక్లెట్ ఇస్తానని చెప్పి తల్లి ఆశ చూపించినట్టుగా మనని సత్ప్రవర్తన వైపు మళ్లించటానికి పుణ్యము అనేటటువంటి చెప్పడం జరిగింది. నిజం కూడా ఉంటుంది పుణ్యం, ఎందుకంటే ఒక మంచి పని చేస్తే దానికి ఫలితం మంచిగానే ఉంటుంది కదా. అంతే కదా, అంతే. అది అలా ఉండడం వల్ల అగ్ని సంయోజనతో ఉన్నటువంటి ఆ నీటితో ఇప్పుడు ఏమైంది, అగ్ని అందులో ఉన్నాడు, ఆ తర్వాత ఉండడు అగ్ని, అందులో అగ్ని ఉంటాడు. జాము మారితే ఉండడమ్మా, తెల్లవారిపోతే ఉండడు. ఆ తర్వాత భూమితో సంబంధం ఉంది, ఆరు బయట కనుక వాయువుతో సంబంధం ఉంది, చోటుంది. పంచభూతాలతో సంబంధం కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్నాన ప్రక్రియ ఈ సమయంలో చేయడం జరుగుతుంది. ఏం మిగిలిన సమయాల్లో కాకుండా దీనికి ఎందుకు ఇంత ప్రాధాన్యం, ఇది కూడా మనకు సందేహం వస్తుంది కదా. ఎందుకంటే ఇది చలికాలం ప్రారంభం. మీరు గమనించండి, దీపావళికి కొంచెం అటు ఇటుగా అంటే తేదీల ప్రకారం లెక్క చూసుకున్నట్టయితే హఠాత్తుగా చలి వచ్చేస్తుంది. అప్పటిదాకా వేడిగా ఉన్నది. మన శరీరం క్రమంగా చల్లబడితే తట్టుకోగలదు, క్రమంగా వేడెక్కితే తట్టుకోగలదు, కానీ హఠాత్తుగా మారిపోయింది అనుకోండి, 4-5 డిగ్రీల టెంపరేచర్లో తేడా వస్తే శరీరం తట్టుకోదు. శరీరం తట్టుకోవాలంటే పైన ఏవో క్రీములు పోస్తాం. కానీ ఈ లోపల ఉన్నటువంటి రక్తనాళాలు అవి ఉన్నాయే, వాటికేం పూస్తారమ్మా, వాటికేం పుయ్యలేం కదా. అవి హఠాత్తుగా సంకోచించుకోవడం జరుగుతుంది. ఈ సంకోచించుకున్నప్పుడు రక్త ప్రసరణలో తేడా వస్తుంది. ఈ రక్త ప్రసరణలో తేడా వచ్చి అవి సంకోచించుకుని మనకు ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ఈ నులివెచ్చని నీళ్లలో స్నానం చేస్తే దానికి సంబంధించినటువంటి శక్తి ఏదైతే ఉందో వేడిమి అది మన శరీరంలో ప్రవేశిస్తుంది అని చేత బాగుంటుంది. సైంటిఫిక్గా శాస్త్రీయంగా అది బాగుంటుంది. అంతే కదమ్మా, అందులో స్నానం చేస్తే బలం వస్తుంది అనడానికి ఉదాహరణ మనకి తెలుసా, నదిలో కానీ చెరువులో కానీ ఈత కొడితే బాగుంటుంది స్విమ్మింగ్ పూల్లో కన్నా కదా. అవును, కానీ మనకి స్విమ్మింగ్ పూల్లో అలాంటిది కావాలి అంటే మన దేశంలో ఎక్కడున్నాయో తెలియదు, కానీ విదేశాల్లో ఉండేటటువంటి స్పాలన్నింటిలోనూ మీరు కానీ ఆ చిన్నదే ఉంటుంది, ఇంతే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అందులో దిగండి చాలు, ఆన్ చేస్తే నీళ్లు తప 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 ఇట్లా కొట్టుకుంటూ మనం ఒక నదిలోనో చెరువులోనో బాగా ప్రవహిస్తున్న నీళ్లలో ఉన్నటువంటి అనుభూతి కలుగుతుంది. ఎందుకు అట్లా తయారు చేశారు అని అడిగాను నేను. అడిగితే ఈ నీళ్లు కదులుతూ ఉన్నప్పుడు ఉండేటటువంటి శక్తి ఏదైతే ఉందో అది శరీరానికి జవసత్వాలను ఇస్తుంది అని చెప్పారు. దాన్ని చూశాను, నేను చూసినప్పుడు అడిగాను, అడిగితే వాళ్ళు చెప్పినటువంటి మాట అంటే ఈ నదిలో ఉండే అలలు ఒంటికి కొట్టుకోవడం వల్ల మన శరీరానికి నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, రక్తనాళాలు సమంగా విచ్చుకుని ఎంతవరకు బిగుసుకుపోకుండా ఉండాలో అంత సడలిస్తాయి, ఇందుకోసం చెయ్యమన్నారు. అప్పుడు ఎప్పుడు చేయాలి స్నానం, అప్పుడు చెయ్యాలి, అది కూడా ప్రవహిస్తున్న నీళ్లల్లో, భూమికి సంబంధం ఉన్న నీళ్లల్లో. కానీ అందరికి అంత అదృష్టం ఉందా? సాధ్యం కాదు కదా. కాదా, అది అదృష్టమే కదా. అంతే, లేదు కదా. లేని వాళ్ళు ఏం చేయాలి, ఆ సమయానికి లేవడం అన్నది పెద్ద కష్టమేం లేదు, లేవాలి, లేవచ్చు. లేచిన తర్వాత మనకి పైన ఎక్కడో పట్టుకున్న నీళ్లు ఉంటాయి కదా, అవును, బయట చలికి గడ్డ కట్టినటువంటి ట్యాంకుల్లో నీళ్లు, అందువల్ల ముందుగానే ఒక పాత్రలోకి తీసి పెట్టేసుకుని బకెట్టో బిందో ఏదో తీసుకుని అలా పెట్టుకుని దాన్ని మనం ఒక చెంబు నీళ్లు పోసుకున్న తర్వాత చేత్తో ఇట్లా 3 సార్లు గంగే 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 అని తిప్పితే దాంట్లో చిన్న చిన్న అలలు వస్తాయి, ఆ అలలతో ఉన్నటువంటి నీటిని స్నానం చేయాలి. ఇంకొకటి గుర్తు పెట్టుకోండి, ఇలా నిలవ ఉంచినటువంటి నీళ్లు వాతావరణం చల్లగా ఉండి ఐసులాగా ఉంటే దాంతో మాత్రం చేయకూడదమ్మా. మన శరీర ఉష్ణోగ్రతకి సమంగా ఉండేటటువంటి ఉష్ణోగ్రత ఉండాలి. నది నీళ్లు, చెరువు నీళ్లు, బావి నీళ్లు అట్లా ఉంటాయి. అవును, మనం ఇంట్లో బకెట్లో తెచ్చిపెట్టిన నీళ్ళు అట్లా ఉండవు కదా, అందువల్ల దాంట్లో అంత మంచులాగా చల్లగా ఉన్నటువంటి నీళ్లల్లో ఒక్క మగ్గుడో ఒక చెంబుడో వేడి నీళ్లు పోసి బయట బావిలో ఉండే నీళ్లే మాత్రం వేడిగా ఉంటాయో అంత మాత్రమే ఉండేటట్టు నిలివెచ్చగా. మరీ చల్లనివి చేయడం మంచిది కాదు, అది అలవాటు ఉంటుంది కొంతమందికి, ఎటువంటి కాలంలోనైనా చన్నీళ్లు చేసే అలవాటు ఉంటుంది. అట్లాంటి వాళ్ళ సంగతి వదిలేస్తే
మామూలుగా ఉండేటటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి స్నానం తెల్లవారుజామున చేయాలి. సూర్యోదయం తర్వాత చేసినట్టయితే అది ఏదో ఒంటి మీద పట్టినటువంటి చెత్త పోగొట్టుకునే మలాపకర్షణ స్నానం అవుతుంది తప్ప అఘమర్షణ స్నానం కాదు. మలం శరీరమేది ఉంటుంది, చెమట ఇత్యాదులన్నీ, దుమ్ము దుట్ర, అవును అది అఘం మనస్సుకు ఉంటుంది పాపం. ఆ పాపాన్ని పోగొట్టే స్నానం చేయాలంటే తెల్లవారుజామున చేయాలి అది. ఆ పైగా ఆ సమయంలో కార్తీక మాసంలో నీ స్నానం చేస్తున్నాను అని చెప్పి ఎవరికి నమస్కారం చేయాలి? సూర్యోదయానికన్నా ముందు ఆధిపత్యం కలిగినటువంటి వాడు దామోదరుడు గనక ఆ దామోదరుడి ప్రీత్యర్థాన్ని స్నానం చేస్తున్నాను అని చెప్పి స్నానం చేయాలమ్మా. అయితే ఇంకొక సందేహం అమ్మా, ఈ కార్తీక మాసం అంతా కూడా మనం ప్రతిరోజు దీపం పెట్టుకుంటాం, మరి ప్రతిరోజు తలస్నానం చేయాలా? అంటే తలకి నూనె పెట్టుకుని అంటుకొని తలస్నానం చేయాలా, లేకుంటే నీళ్లు పోసుకోవాలి, తలారా నీళ్లు స్నానం చేయాలా? అమ్మా ఒక్కటి చెప్తున్నాను, దీపం పెట్టుకుంటాం గనక తలస్నానం చేయాలి అన్నది లేదమ్మా. రోజు దీపం పెట్టుకునే వాళ్ళు రోజు తలస్నానం చేయరు కదా, అది అవును. తర్వాత ఇంకొకటి ఏంటంటే ముత్తైదులు రోజు తల మీద నీళ్లు పోసుకోకూడదు పొడుచుకోకూడదు. వాళ్ళు తలకి నూనె పెట్టుకుని కుంకుడుకాయలో ఈ కాలం అయితే షాంపూనో పెట్టుకుని అలా చెయ్యాలి తప్ప దాన్ని అభ్యంగన స్నానం అంటారు. అట్లా చెయ్యాలి కానీ ఇట్లా చేయడానికి వీల్లేదు, చెయ్యకూడదు కూడా. కానీ కార్తీక మాసంలో మాత్రమే దానికి ఒక అపవాదం ఉంది, అంటే ఎగ్జెంప్షన్. ఈ తెల్లవారుజామున 4-4:30 చేసే స్నానం ఉంది, ఇది తల మీద పోసుకుంటారు, చాలా ఆరోగ్యానికి మంచిది. ఎవరైతే అట్లా స్నానం చేస్తారో వాళ్ళకి చెవులు ముక్కులకి సంబంధించినటువంటి వ్యాధులు రావటం. ఆయుర్వేదంలో కూడా చెవి నొప్పి అవి ఉన్నటువంటి వాళ్ళకి రోజు సూర్యోదయానికన్నా ముందు చన్నీళ్లు నెత్తి మీద పోసుకోమని చెప్తారు వైద్యంలో భాగంగా. సో ఈ మాసం అంతా కూడా ఎవరికైనా జలుబు ఇట్లాంటి సైనస్ ఇట్లాంటి సమస్యలు ఉంటాయి కదా, ఆయుర్వేదం తీసుకోరుగా వాళ్ళు, అవునవును, అట్లాంటి వాళ్ళు, ఆరోగ్యం అనుకూలించని వాళ్ళు, ఏదన్నా బాలింతలైన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు మాత్రం కంఠస్నానం చేసినా తల కంఠస్నానం అంటే ఇక్కడికి మనం మామూలుగా చేసేది చేయగలిగితేనే తల మీద పోసుకోవాలి, లేకపోతే లేదు. అలాగేనమ్మా, నమస్తే.